పరిమళాలను వెదజల్లి పారిజాతాలను దోసిళ్లతో ఎత్తి నాపైకి వెదజల్లినట్లు హాయితో పులకించిపోయింది నా శరీరమంతా. ఆ ఉత్తరాన్ని మరొకసారి చదివాను. తృప్తి కలగక మరొకసారి మళ్ళీ మళ్ళీ చదివాను. వదిన చెప్పినట్లు నేను నిజంగా ధన్యురాలి. నాన్నకు తెలిస్తే ఇది జరిగే పనేనా? నా మనసు ఒక నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్కు ఎలాగో ప్రయాణం కట్టాను కదా, వీలు చూసుకుని వీలైనంత త్వరలో వస్తానని మామయ్యకు ఆ ఆదివారం నాడు ఉదయం పూరి ఎక్స్ప్రెస్లో వస్తున్నానని, సికింద్రాబాద్ స్టేషన్లో మీట్ అవ్వమని మోహన్కు ఉత్తరాలు వెంటనే రాసి మరో కంటికి కనబడకుండా పోస్ట్ చేశాను. ధైర్యం చేసి ఇంట్లోంచి వచ్చేశానన్నమాట. కానీ రైలు సికింద్రాబాద్ సమీపానికి వస్తూ ఉంటే గుండె దడదడలాటం ప్రారంభించింది. నేను ఇట్లా వచ్చేయటం తగునా? ఈ ధర్మ సందేహం అప్పుడు నన్ను పట్టుకుంటే ఏం లాభం? తీరా రానే వచ్చాను, ఇక జరగబోయేదానికి నేను కర్తను కాను. నా ఉత్తరం అతనికి అందిందో లేదో, ఉత్తరం అందక అతడు స్టేషన్కు రాకపోతేనో, అతని ఇల్లు వెతుక్కుని నేను వెళ్ళగలనా? ఈ మహానగరంలో అది సాధ్యమా? ఆ బంజారా హిల్స్ ఎక్కడుందో? ఇందుకు అతడు రాకపోతే ఏం చేయటం? మామయ్య ఇంటికి వెళ్ళటమా? ఆయన ఉండేది హిమాయత్ నగర్లో. అడ్రస్ తెలిసిన ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చింది. ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్ళవలసిందే. రైలు సికింద్రాబాద్ స్టేషన్లో ఆగే వరకు నన్ను పీడిస్తున్న సందేహాలు ఇవి. ఇంతకు మించిన సందేహం ఆనాడు శాంతినికేతన్లో పరస్పరం చూసుకున్నది కొన్ని నిమిషాల పాటే. అది ఏదో శాలీనత ఇద్దరినీ ఆవహించి ఉండటం చేత ఒకరిని ఒకరు సరిగ్గా చూసుకున్నామో లేదో కూడా. ఇన్నాళ్ళ తరువాత ప్రత్యక్షంగా పరస్పరం గుర్తించుకోగలమా? కానీ నా సందేహాలన్నీ ఉట్టివే అయ్యాయి. రైలు ఆగగానే నేను సూట్ కేసు పట్టుకుని ప్లాట్ఫామ్ మీద దిగగానే హలో అంటూ నా ముందు నిలబడ్డాడు మోహన్. నన్ను గుర్తించగలిగారా అన్నట్లు ఆశ్చర్యంతో అతని కళ్ళల్లోకి చూశాను. మీరు ఎంతమందిలో ఉన్నా ఇట్టే గుర్తించగలను అన్నట్టు నవ్వాయి కాంతివంతమైన అతని కళ్ళు. స్వచ్ఛమైన తెల్లటి దుస్తులతో అతని ముఖం మరింత తేజోవంతంగా గోచరించింది. అతను నా చేతిలోని సూట్ కేసు తన చేతిలోకి తీసుకుంటే ఆ ప్రయత్నంగా వదిలేశాను. రండి అంటూ అతను దారి చూపిస్తూ ఉంటే నేను మంత్రముగ్ధలా అతన్ని అనుసరిస్తున్నాను. మా పరిచయం ఏ జన్మల నుంచో ఉన్నట్లు నిస్సంకోచంగా ఉంది నా భావన. మెరూన్ కలర్ ప్లిమత్ కార్ తీసుకుని వచ్చాడు నా కోసం. సూట్ కేసు డిక్కీలో పడేసి తాను స్టీరింగ్ దగ్గర కూర్చుని తలుపు తీశాడు. నేను ఏ బెరుకు లేకుండా అతని పక్కన కూర్చున్నాను. కారు స్టేషన్ ఆవరణ దాటి వేగం పుంజుకుంది. నా ఉత్తరం అందిందా అని అడిగాను. అది పిచ్చి ప్రశ్న. అందకపోతే అతను స్టేషన్కి ఎలా వస్తాడు కనుక? అయినా ఏదో మాట ప్రారంభించాలి కదా. అతడు మౌనంగానే ఉన్నాడు. మరి నిన్ననే అందింది. నా ఉత్తరం మీలో ఎలాంటి రియాక్షన్ కలిగిస్తుందో అని భయపడ్డాను. మీ ఉత్తరం చూశాక నా మనసు కుదుట పడింది. మీకు చాలా థ్యాంక్స్. ఎందుకు? నా కోరిక మన్నించి వచ్చినందుకు. మన్నించకపోయింటే ఏం చేసుండేవారు? ఏమో ఆ విషయం ఆలోచించలేదు. మీరు తప్పక వస్తారన్న ధైర్యం నాకుంది. మీకు అలాంటి ధైర్యం ఉండి ఉండవచ్చు కానీ నాకు లేదు. నేను ఇప్పుడు చాలా సాహసించే వచ్చాను మీ దగ్గరికి. అలాగా మీ వాళ్ళు అంగీకరించలేదా? అంగీకరిస్తారని మీరు ఎలా అనుకున్నారు? మీ సుశీల గారు చాలా ధైర్యంగా చెప్పారే. ఆ ధైర్యం ఆమెకు మాత్రమే పరిమితమైంది. ఈ విషయం మా అన్నకు తెలిసినా ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. ఏ తండ్రి చూస్తూ చూస్తూ పెళ్లి కాని తన కూతుర్ని పరాయి మగాడి దగ్గరికి మోడల్గా నిలబడమని పంపడు? ఇందులో తప్పే ఉంది? మీరు కళాశ్రష్టలు, మీ దృష్టి దృక్పథం వేరు. ఈ మోడల్ పద్ధతి మన దేశ ఆచారం కాదు. సాంప్రదాయక కుటుంబాల వాళ్ళు తమ పిల్లలు మోడల్స్గా ఉండటానికి సుతారాము అంగీకరించరు. మోడల్ గర్ల్గా వృత్తి చేపట్టేవారిని భుక్తి కోసం శరీరాన్ని అమ్మజూపేవారితో సమానంగానే భావిస్తుంది ఈ లోకం. కానీ శాంతినికేతన్లో చదువుకునే అమ్మాయిలు ఎవరు ఈ విషయం నాకు చెప్పలేదే. శాంతినికేతన్ యువతలు ఉన్న భారతదేశంలో వాతావరణం, అక్కడి వాతావరణం అంతా ఆరోగ్యవంతమైంది కాదు. దెన్ ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. పర్వాలేదు, ఇప్పుడు నేను వచ్చేసాను కదా, మీ కోరిక నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మీ వారికి చెప్పకుండా వచ్చామంటున్నారు? ఈ విషయం చెప్పని మాట నిజమే, కానీ నేను హైదరాబాద్ రావటం మాత్రం మా వాళ్ళ అంగీకారంతోనే వచ్చాను. హోటల్లో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారా? ఎందుకో కానీ నా మనసు అందుకు అంగీకరించలేదు. మోహన్ గారు, మీరు నాకు ఒక సహాయం చేయాలి. ఏమిటది? నేను కేవలం మీ కోరిక నెరవేర్చడానికే వచ్చాను. అంతవరకు మీ ఇంట్లోనే ఉంటాను. సినిమాలు, హోటళ్ళు మొదలైన పబ్లిక్ స్థలాలకు రమ్మని నన్ను బలవంత పెట్టకండి. అలాగే కానివ్వండి, మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటది? నేను తలపెట్టిన ఈ పని పూర్తయ్యే వరకు మీరు మోడల్గా నేను చెప్పినట్లు చేయాలి.
లేకపోతే నా మూడ్ చెడిపోతుంది. నేను మిమ్మల్ని చూసిన పోజుకు సర్దిన నిర్వికారంగా కళాదృష్టితో చేస్తాను గనక మీరు ఎలాంటి ఇబ్బంది పడకూడదు. నా మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. మీ మీద విశ్వాసం లేకపోతే నేను సాహసించి ఇక్కడికి వచ్చి ఉన్నాను. గుడ్, ఇక విజయం మనదే, పదండి. కారు వచ్చి ఈ భవంతి ముందు ఆగింది. ఇతను చాలా ఐశ్వర్యవంతుడని వదిలి నాకు ముందే చెప్పి ఉండకపోతే ఈ కారు, ఈ భవంతి, ఈ వైభవం చూసి నేను మూర్చిపోయి ఉందను. వీటి ముందు మాకున్నది ఏ పాటి? అంతమాత్రానికే సిరి సిరి అని ఏ 100 సార్లైనా విడ్డూరంగా చెప్పుంటుంది సరస్వతమ్మ. ఇటువంటి భవంతులు సినిమాల్లో చూడవలసిందే. నా ఆశ్చర్యాన్ని అంతా బలవంతంగా అణుచుకుని అతనితో పాటు ఇంట్లో ప్రవేశించాను. డ్రాయింగ్ రూమ్లో సోఫా మీద కూర్చుని ఆనాటి పేపర్ చూస్తూ ఉన్న మోహన్ తండ్రి గారు తల ఎత్తి లోపలికి వచ్చిన మా వంక చూశారు. వీరు మా నాన్న వసంతరావు గారు. ఈమె వసుందని నాన్న అని మమ్మల్ని పరిచయం చేశారు. మోహన్ ఎంతో వినయంతో నేను నమస్కరించాను. ఆయన తల పంకించి సంతోషం, అలా కూర్చో అన్నారు. నేను తలదించుకుని కూర్చున్నాను. మోహన్ లోపలికి వెళ్ళాడు. ప్రయాణం సుఖంగా జరిగిందమ్మా? పర్వాలేదండి, ప్రయాణం అన్నాక కాస్త బడలిక తప్పదు కదా అన్నాను. వసంతరావు గారు ఇంచుమించు మా నాన్న ఈడువారే, స్ఫురద్రూపి, మంచి ఒడ్డు పొడుగు ఉన్న మనిషి. మోహన్ మా ముగ్గురికి కాఫీ పట్టుకువచ్చాడు స్వయంగా. కాఫీ తీసుకుంటూ ఆయన మా ఇంటి విషయాలు అడిగారు. లౌక్యంగా చెప్పవలసినవి మాత్రమే చెప్పాను. మా అమ్మ పోయిన మాట విని ఆయన చాలా నొచ్చుకున్నారు. ఈ విషయంలో మా మోహన్ కూడా చాలా దురదృష్టవంతుడమ్మా, వాడి 10వ ఏటనే తల్లిపోయింది. ఈ లోకంలో తల్లి స్థానం ఎవరికి వస్తుంది చెప్పమ్మా, అందుకనే ఆ స్థానం అలాగే ఖాళీగా ఉంది. వాడి ఆలనా పాలన నేనే స్వయంగా చూస్తూ ఉన్నాను. సకల సంపదలు కలిగి విలాస జీవితాన్ని విచ్చలవిడిగా గడపగల అవకాశం ఉండి కూడా పుత్రవాత్సల్యంతో స్వసుఖాన్ని త్యాగం చేసిన ఆయన్ను చూస్తుంటే ఆ ప్రయత్నంగా నా కళ్ళు చెమ్మగిల్లే. పెళ్ళిడు కూతురు ఇంట్లో ఉండగా భార్య పోయి కొన్ని నెలలైనా గడవకముందే మరో పెళ్లికి సిద్ధపడ్డ మా నాన్నను తలుచుకుంటే నా ఒళ్ళు అసహ్యంతో వణికింది. ఇక చస్తే ఆ ఇంటి గడప తొక్కకూడదు అని నిశ్చయించుకున్నాను. నేను మౌనంగా ఉండటం చూసి వసంతరావు గారు, మా వాడు నిన్ను గురించి చాలా చెప్పాడమ్మా. వాడు నీ మీద పెద్ద ఆశే పెట్టుకున్నాడు. వాడి ప్రయత్నం సఫలం చేసి విజయం చేకూర్చే భారం నీ మీదే ఉంది అన్నారు. అలాగేనండి అన్నాను. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు నీదనుకుని సంకోచపడకుండా మా వాడికి అన్ని విధాలా సహాయపడమ్మా. మోహన్, అమ్మాయి నీవేళ రెస్ట్ తీసుకొని నీ పని రేపటి నుండి ప్రారంభించవచ్చు అన్నాడు. మోహన్ నన్ను మేడ మీదకు తీసుకువెళ్ళి నా కోసం ప్రత్యేకింపబడిన గది చూపించాడు. కాల్బెల్ నొక్కితే చాలు, నాకు కావాల్సింది ఏదైనా తీసుకురావడానికి తగిన పరిజనాన్ని ఏర్పాటు చేశారు. నీ కాలక్షేపానికి ఇంగ్లీష్, తెలుగు పత్రికలు, నావెల్స్, రేడియోగ్రామ్ మొదలైన గదిలో అమర్చారు. వాటిని చూపిస్తూ అన్నాడు మోహన్. నేను స్నానం డ్రెస్సింగ్ ముగించుకునేలోగా ఫలహారం వచ్చింది. మళ్ళీ 12 గంటల ప్రాంతానికి భోజనం గదిలోకి వచ్చింది. తరువాత పడుకుని హాయిగా నిద్రపోయాను. నా మనసంతా ఎంతో తేలిక పడ్డట్టుగా ఉంది. ఇక్కడ ఉన్నంతకాలం గతాన్ని గురించి కానీ భవిష్యత్తుని గురించి కానీ ఏ ఆలోచన పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా నిర్బలంగా ఉంచుకోవాలని నిశ్చయించుకున్నాను. నేను నిద్రలేచి ముఖం కడుక్కుని వచ్చేసరికి గది తలుపులు తెరిచి నేను లోపలికి రావచ్చా అన్నాడు మోహన్. నాకు నవ్వు వచ్చింది. నేనే అవతలికి వస్తాను అంటూ గదిలో నుంచి బయటకు వచ్చాను. ఇద్దరం కిందకు వచ్చాం. హాల్లో సోఫా మీద కూర్చున్నాం. మీకు బడలిక తీరిందనుకుంటాను అన్నాడు మోహన్. తీరింది అన్నాను. నిజంగానే నాలో ఆ భావన ఏర్పడి ఉంది. ఎడారిలో తడారిపోయిన నాలుగుతో ఎంతో దూరం ప్రయాణం చేశాక చక్కని చలివేంద్రాన్ని చేరుకున్నంత హాయిగా ఉంది. ఇంతలో కాఫీ టిఫిన్ వచ్చింది. మోహన్ నాకు ప్లేట్ ఇచ్చి తనొకటి తీసుకున్నాడు. తర్వాత కాఫీ తీసుకుంటూ అడిగాను, నాన్నగారు ఇంట్లో లేరా? లేదు, నిజాం కాలేజీలో ఈరోజు ఆయన ఉపన్యాసం ఉంది ఇండియన్ ఫిలాసఫీ మీద. ఆయన ఉపన్యాసం విని తీరాల్సిందే. అలాగా అన్నాను. మీకు వేదాంతం మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పండి, గంటల తరబడి అన్ని విషయాలు చెప్పగలరు అన్నాడు. నాకు ఇదివరకు లేదు, ఇప్పుడు వేదాంత ధోరణి కొంత అలవర్చుకోవాల్సి వస్తోంది అన్నాను. మా నాన్నగారు మీకు ఆ విషయంలో తప్పక సహాయపడగలరు. రండి, మన స్టూడియోకి వెళ్దాం. అదెక్కడా? ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పారుగా. అవును, భయపడకండి, అది ఇంట్లోనే ఉంది అంటూ నన్ను మళ్ళీ మేడ మీదకు నడిపించాడు. 2-3 గదులు దాటిన తర్వాత ఒక విశాలమైన గది. లైటింగ్ ఎఫెక్ట్కు అనుకూలంగా గ్లాస్ షీట్స్ అమర్చిన కిటికీలు, డూమ్ లైట్లు, చిత్రలేఖనానికి
శిల్ప నిర్మాణానికి కావాల్సిన పరికరాలు అక్కడ విస్తృతంగా ఉన్నాయి. నేనంతా పరీక్షగా చూస్తున్నాను. ఇక్కడే మన శిల్ప నిర్మాణం. రండి, అవతల బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుందాం అంటూ బాల్కనీ వైపున్న తలుపులు తెరిచాడు. బాల్కనీ చాలా చక్కగా ఉంది. అది ఆ వరుసన రెండు మూడు గదులకు కలిసి ఉంది. అందులో చివరి గది నాకు ప్రత్యేకించబడింది. బాల్కనీలో పూల కుండీలు అందంగా పెట్టి ఉన్నారు. కూర్చోవడానికి అనుకుంటా కుషన్స్ వేసిన పేమ్ కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ నుండి మీరు సరాసరి మీ గదికి వెళ్ళొచ్చు రావచ్చు అన్నాడు మోహన్. ఇద్దరం చెరో పేమ్ కుర్చీలో కూర్చున్నాం. క్రింద తోటలో నుంచి గాలి హాయిగా వీస్తోంది. ఇప్పుడు చెప్పండి మీ ప్రోగ్రాం అన్నాను. నేను మిమ్మల్ని మాతృమూర్తిని చేయదలిచాను అన్నాడు. ఆ మాటలు నాకు షాక్లా తగిలాయి. కానీ అతని ముఖంలో అమాయకత్వాన్ని చూస్తే ఆ మాటలకు వేరే అర్థం ఉండొచ్చని తోచింది. నాకు నవ్వొచ్చి విరగబడి నవ్వాను. ఎందుకలా నవ్వుతున్నారు? మీరు ఇలా నవ్వితే నాకు కోపం వస్తుంది అన్నాడు. మీరు అన్న మాటలకు అర్థం తెలుసా అన్నాను. అతను ఒక క్షణం ఆలోచించాడు. ఆ మాటలకు అర్థం అతనికే స్ఫురించిందిలా ఉంది. ఓహో, అదా, యూ నాటి గర్ల్ అంటూ అతడు విరగబడి నవ్వి తర్వాత సీరియస్గా ముఖం పెట్టి, లెట్స్ నాట్ వేస్ట్ టైం, దట్ టు ఆన్ జోక్స్. నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించి అర్థం చేసుకోండి. అప్పుడు కానీ మీలోంచి సరైన ఎఫెక్ట్ తీసుకురాలేను అన్నాడు. అలాగే చెప్పండి. మనకు ఉన్న వ్యవధి చాలా తక్కువ. మార్బుల్ స్టోన్ అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే ఇది పూర్తి చేయాలనుకున్నాను. మీరు నిర్ణయించుకున్న సబ్జెక్ట్ మాతృమూర్తి అన్నమాట అన్నాను. అవును, చక్కగా గ్రహించారు. ఇదే నాకు విశ్వజనీనము సార్వకాలీనము అయిన విషయంగా తోచింది. దీన్ని చాలా టచింగ్గా తోచేటట్టు చూపించాలి. మాతృవాత్సల్య ప్రదర్శనకు కలిమిలేముల ప్రసక్తి లేదని ఒంటి నిండా కట్టుకోవడానికి గుడ్డలేకపోయిన ఒక యువతి ఆప్యాయంగా తన బిడ్డకు చన్ను కుడుపుతున్నట్టు కూర్చుని ఉంటుంది అన్నాడు. అంటే నేను అతని ముందు అర్ధనగ్నంగా కూర్చోవాలన్నమాట. ఏదో అభిమానం నా మనసును బిగబట్టిపోయింది. కానీ అతని కళాతృష్ణ, అతని చూపులలో నిర్మలత్వం నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ నగ్నత్వ ప్రదర్శనకు పరమార్థం ఉంది. నేను మౌనంగా ఉండటం గమనించి, ఏమైనా సందేహమా అన్నాడు. లేదు, చెప్పండి. నేనైతే మీరు చెప్పిన భంగిమలో ఎంతసేపైనా కూర్చుంటాను. కానీ నా బిడ్డ, మీ బిడ్డ ఎఫెక్ట్ కోసం రేపు ఒక మంచి డాల్ తీసుకొస్తాను. ఎన్ని రోజులు పడుతుంది పని? మూడ్ను బట్టి, పనిని బట్టి ఉంటుంది. ముందు నా మెంటల్ ఇమేజ్ స్కెచ్ చేసుకుంటాను. తర్వాత మైనం ముద్ద మీద ముందు అసలు ఫిగర్ కార్వ్ చేసుకోవాలి. తర్వాత లేగడి మట్టితో కానీ శుద్ధతో కానీ మూస తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ తయారవుతుంది. ఫైనల్ టచెస్ దాని మీద ఇవ్వాలి. కనీసం నెలైనా పడుతుంది అన్నాడు. పని ఎప్పుడు ప్రారంభిస్తారు? రోజు ఏవేళప్పుడు నేను మీతో ఉండాల్సి వస్తుంది? రోజు ఉదయం పూట మాత్రం గంటో రెండు గంటలు అవసరాన్ని బట్టి మీరు నా ఎదుట నిర్ణయించుకున్న భంగిమలో కూర్చోవాల్సి ఉంటుంది. తర్వాత నా గదిలో నేను కాలక్షేపం చేసుకుంటాను. అలాగే, కానీ మీకు సంగీతం బాగా వచ్చని మీ వదిన గారు చెప్పారు. మా సంగీతశాలలో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మీరు హాయిగా సాధన చేసుకోవచ్చు. లేదా మా నాన్నగారికి లైబ్రరీ ఉంది. అందులో మీకు కావలసిన పుస్తకాలతో కాలక్షేపం చేయొచ్చు. మా నాన్నగారు ఉదయం యూనివర్సిటీకి వెళితే సాయంకాలం కానీ రారు. నేను ఈ పనిలో లీనమైపోతే బయటి ప్రపంచమే ఉండదు. మీతో ఎవరు మాట్లాడేవారు లేక బోర్ కొట్టచ్చు అన్నాడు. నాకు ఊసిపోక కబుర్లు ఇష్టం ఉండదు. నాకు కాలక్షేపానికి కావలసినవన్నీ ఉన్నాయి కదా. ఇంకా మీరు నా విషయంలో మరే ఆలోచన పెట్టుకోకండి అన్నాను. అనుకున్న ప్రకారం మర్నాడే మోహన్ తన పని ప్రారంభించాడు. నేను హైదరాబాద్కు క్షేమంగా వచ్చినట్టు నాన్నకు ఉత్తరం రాశాను. మోహన్ చెప్పినట్లు నాకు కాలక్షేపానికి అన్నీ అమరి ఉన్నాయి. ఉదయం సుమారు రెండు గంటల సేపు అతని ఎదుట కూర్చుంటాను. తర్వాత లైబ్రరీలో కాలక్షేపం చేస్తాను. మధ్యాహ్నం సంగీత సాధన చేసుకుంటాను. వసంతరావు గారు సాయంత్రం ఇంటికి వచ్చి కాలకృత్యాలు తీర్చుకున్నాక నేను ఆయన గార్డెన్లో కుర్చీలు వేయించి కూర్చునేవాళ్ళం. ఆయన దగ్గర నాకు చాలా చనువు ఏర్పడింది. ఆ సమయంలో ఆయన భగవద్గీతలోని విషయాలు వివరించి చెప్పేవారు. మన వేదాంతాన్ని గురించి, దాని ఔన్నత్యాన్ని గురించి, ప్రాక్ పశ్చిమ వేదాంత విచారాల గురించి విశదీకరించేవారు. ఈ విషయంలో ఆయన పాండిత్యం చూసి చకితురాలనయ్యాను. పారమార్థిక దృష్టి అలవర్చుకోవడానికి స్త్రీ పురుషులకు ఇంద్రియ నిగ్రహం ఎంత అవసరమో, ప్రాపంచిక విషయాల మీద నిర్లిప్తత పెంచుకోవడానికి మనసును అదుపులో పెట్టడం ఎంత అవసరమో సోదాహరణంగా వివరించేవారు. నేను శ్రద్ధగా వినేదాన్ని. నాకు ఆశ్చర్యంగానే ఉండేది, ఇంతటి వైభవంలోనూ వీరికి ఈ నిర్లిప్తత ఏమిటి అని. నిజంగా ఈ తండ్రి కొడుకులు ఎంత ధన్యులు. పూర్వజన్మ సుకృతం వల్ల కానీ ఇటువంటి సంస్కారం మనుషులకు అబ్బదు అనిపించింది. మోహన్ నిర్ణయించిన అవధికి
మాతృమూర్తి శిల్పం మలచటం పూర్తయింది. శిల్పాన్ని కళ్ళారా చూడవలసిందే. అప్పుడు కానీ అతనిలో కళావైదుష్యాన్ని అంచనా వేయలేం. నాలో ఇంత సౌందర్యం ఇమిడి ఉన్నదా అని నాకు నేనే ఆశ్చర్యపోయాను. నిజానికి కన్నపిల్ల మాతృవాత్సల్యాన్ని ప్రదర్శించడం అనేది చాలా విడ్డూరమైన విషయం. కానీ నా కళ్ళల్లో ముఖంలో ఆ ఎఫెక్ట్ తీసుకురావడానికి ఎంతో శ్రమ ఓర్పు కూడదీసుకుని నాకు వివరించి చెప్పి ఆ భావాన్ని నా నుంచి ప్రస్ఫుటం చేయగలిగాడు. ఆ చెప్పటంలో ఎంత లాలన, ఎంత శ్రద్ధ. శిల్పం పూర్తయిన తర్వాత అతని కన్నుల్లో సంతృప్తిని చూసి నేను హాయిగా నిట్టూర్చాను. ఇతని కృషి ఫలించి ఈ శిల్పానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించాలని మనసులో భగవంతుణ్ణి ప్రార్థించాను. శిల్పానికి తుది మెరుగులు దిద్దాక ఇంకా ఇక్కడ మీ పని పూర్తయింది అన్నాడు మోహన్. ఆ మాటలను అతడు ఎంతో మృదువుగా సౌమ్యంగా చెప్పినా అది యథార్థం కావడం చేత ఎంతో కర్కశంగా చెప్పినట్లు తోచి నా మనసు చివుక్కుమంది. నిజమే, ఇక్కడ నా పని పూర్తయిపోయింది. ఇక నా కర్తవ్యం ఏమిటి, భవిష్యత్ ఏమిటి, ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్ళటం? నేను ఎలాగూ మా ఊరికి వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి నేను మొదట అనుకున్నట్లు మామయ్య ఇంటికే వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. కానీ మామయ్యకు ఈ విషయం తెలియపరచడానికి లేదు. వైజాగ్ నుండి నేరుగా వచ్చినట్టు నమ్మించాలి. అందుకు అనువుగా ఒక ఉదయం పూట వెళ్ళటం మంచిది. ఇన్ని రోజులుగా ఈ ఇంట్లో మసులుతున్నా ఈ వైభవం మీద నాకు మనసు పోలేదు. ఏదో పని మీద వచ్చాను. ఆ పని పూర్తి కాగానే వెళ్ళిపోవటం నా ధర్మం అన్న భావనతోనే నేను కాలం గడుపుతున్నాను. మోహన్ ఎదుట అర్ధనగ్నంగా కూర్చున్నా దాని నిమిత్తం వేరు కావటం చేత ఈ విషయంలో నా మనసు నిర్వికారంగా ఉండి మోహన్ పట్ల నేను భిన్నమైన ఆలోచనను పెంచుకోలేదు. అతడు కళాకారుడు, నేను మోడల్ని. మా ఇద్దరి మధ్య మరో రకం అనుబంధానికి ఆస్కారం ఉండనవసరం లేదు. వసంతరావు గారు కూడా నన్నెంతో ఆప్యాయంగా చూసుకుంటున్నా ఆయనకు నాకు మధ్య ఉన్నది గృహస్థు అతిథుల మధ్య ఉండవలసిన అనుబంధమే, కానీ అంతకు మించింది కాదు. ఇక ఈ ఇంట్లో ఎంతకాలం ఏ కారణం పురస్కరించుకుని ఉండగలను? కానీ వీరి నుండి సెలవు తీసుకోవటం ఎలాగో నాకు అర్థం కాలేదు. ఇదంతా నాలో భావసంచలనమే కానీ మోహన్ కానీ వసంతరావు గారు కానీ నన్ను ఎప్పుడు వెళ్ళిపోతామని అడగలేదు. శిల్పం పూర్తయి 2 రోజులు గడిచినా నాకు జరిగే మర్యాదలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ రాత్రి వసంతరావు గారు ఇంకా ఇంటికి రాలేదు. నేను మోహన్ భోజనం ముగించుకుని పోర్టికో బాల్కనీ మీద కుర్చీలో కూర్చునున్నాం. నిండు చంద్రుడు, వెన్నెల అందంగా కాస్తోంది, గాలి హాయిగా వీస్తోంది. ఎట్లాగైనా ఇక్కడ నుండి వెళ్ళిపోయే ప్రసక్తి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నా పని పూర్తయినట్లే కదా, ఇక నేను ఉండవలసిన అవసరం లేదనుకుంటాను అన్నాను. వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అవును. మీకు చాలా థ్యాంక్స్. ఎందుకు, వెళ్ళిపోతానన్నందుక అని నవ్వాను. కాదు, మీరు శ్రమకొచ్చి నా కోరిక నెరవేర్చినందుకు. ఈ శిల్పాన్ని ప్యారిస్కి ఎలా చేరుస్తారు? చాలా పెళుసు కదా. జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. నేనే వెంట తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. అలా అయితే పర్వాలేదు. ఇదే మొదటిసారిగా ఫారిన్ వెళ్తున్నారా? అవును. అలాగే కొన్నాళ్ల పాటు అన్ని దేశాలు తిరిగి చూసి రావాలనుంది. మీరు తలుచుకుంటే అందుకు అసాధ్యమే ఉంది. మీరు తలుచుకుంటే అసాధ్యం ఉండదు. నన్ను హేళన చేస్తున్నారా? లేదు, ఈ శిల్పంతో పాటు మిమ్మల్ని వెంట తీసుకువెళ్దామనుకుంటున్నాను. నేను ఆశ్చర్యంగా అతని వంక చూశాను. అతడు పరిశీలనగా నన్నే చూస్తున్నాడు. నన్నా అన్నాను ఆశ్చర్యాన్ని వెలిపుచ్చుతూ. అభ్యంతరమా? అలా అంటే నేనేం చెప్పను? నేనెవరు నన్ను వెంట తీసుకువెళ్తారు అన్నాను. అతను తన కుర్చీని నాకు దగ్గరగా జరుపుకున్నాడు. మీ వదిన సుశీల గారు చాలా మంచిది. అవును, ఇప్పుడు ఆమె ప్రసక్తి ఎందుకు? ఆమె ఒక విషయం నాతో చెప్పింది అందుకని. ఏమిటో అది? వసుంధర మీకు అన్ని విధాలా తగిన పిల్ల, మీకు అభ్యంతరం లేకపోతే వివాహం చేసుకోండి అని. మీరేమన్నారు? ఆమెకు అభ్యంతరం లేకపోతే నాకు ఉండదని చెప్పాను. అతడు నా చేతిని తన చేతిలోకి తీసుకుని మరో చేతితో నిమురుతున్నాడు. నేనేదో ఆలోచనలో పడి ఈ విషయం పట్టించుకోలేదు. వసు అన్నాడు అతను నా చెవుల దగ్గరగా ముఖం పెట్టి. నేను తేరుకుని అతని వంక చూశాను. అతను కుడి చేత్తో నా చెంప నిమురుతూ, వసు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను వసు అన్నాడు. అతని ఊర్పులు వేడిగా వస్తున్నాయి, చేతులు సన్నగా కంపిస్తున్నాయి. ఇది పెళ్లి విషయం, మీరు మాత్రం అలా అంటే సరిపోతుందా అన్నాను. సరిపోదు వసు, మా నాన్నగారి అంగీకారం కూడా తీసుకున్నాను. నీ మనసు తెలుసుకుని చెబితే వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తానన్నారు. ఇది నా జీవితానికి లభించబోతున్న స్వర్ణ అవకాశం. ఏవేవో సందేహాలతో ఈ అవకాశాన్ని కాలదనుకుంటే తర్వాత నా భవిష్యత్ ఎలా ఉంటుందో నేను అంగీకరించడానికే నిశ్చయించుకున్నాను. కానీ మోహన్, ఈ నిర్ణయం తీసుకునే ముందు నువ్వు మరొకసారి గట్టిగా ఆలోచించుకోవటం మంచిది.
మీ అంతస్తుకు సరితూగ్గలదాన్ని కాను నేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అనాథను. వసు, ఈ అభ్యంతరాలతో నాకు పని లేదు. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే చాలు. అతని కళ్ళు వెన్నెల కాంతిలో తలతళ్లాడుతూ అనురాగ స్నిగ్ధంగా గోచరించాయి. నేను మౌనంగా తలదించుకున్నాను. వసు వసు అంటూ నా చేతిని పట్టుకుని దానిమీద ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. నేను చటుక్కున చేతిని లాక్కుని లేచి నిలబడ్డాను. అతను లేచి నిలబడి నన్ను గట్టిగా బాహువుల్లో బంధించి నా పెదవులను. అతనిలో ఉద్రేకం హెచ్చిపోతుంది. నన్ను ఏదో ఉద్రేకం రెచ్చగొట్టకపోతే తేరుకున్నాను. మోహన్, నన్ను విడిచిపెట్టు ప్లీజ్. వసు వసు, మన వివాహం అయ్యే వరకు ఓపిక పట్టు. మోహన్, నేను నీదాన్ని అని చెప్తున్నాగా. వసు, పర్వాలేదు వసు, అడ్డు చెప్పకు. అతను ఇంకా బలంగా నన్ను దగ్గరకు తీసుకుని అదుముకుంటున్నాడు. నాకు ఊపిరి సల్పటం కష్టమవుతోంది. మోహన్ ప్లీజ్ మోహన్, నేను పెనుగులాడుతున్నాను. అతను నిజంగానే ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. వసుంధర ప్లీజ్ ప్లీజ్. నేను ఇంకా తట్టుకోలేక సత్తు కొద్దీ అతన్ని వెనక్కి నెట్టి నా గది వైపు పరిగెత్తాను. అతను నా వెంటపడి నన్ను పట్టుకుని మళ్ళీ కౌగిట్లోకి బలవంతంగా తీసుకుని, ఐ కాంట్ బేర్ ఇట్ వసు, నువ్వు అంగీకరించకపోతే అని ఏదో చెప్పబోయాడు. ఇంతలో మోహన్, ఆమెను విడిచిపెట్టు అని వసంతరావు గారి కంఠం వినిపించింది. మెట్ల దిగువ భాగం నుండి ఆయన పైకి వస్తున్నారు. మోహన్ చటుక్కుని నన్ను విడిచిపెట్టి విసవిస కిందకి దిగి వెళ్ళిపోయాడు. నాకు దుఃఖం వచ్చేసింది. ముఖాన్ని చేతులతో కప్పుకున్నాను. వసంతరావు గారు అక్కడికి వచ్చారు. ఏడవకమ్మా, వాడికి కొంత ఆవేశం ఎక్కువే. తను కోరింది కాదంటే ఇలాగే ఆవేశపడిపోతాడు. నువ్వేం విచారించకు. వసుంధర, మా వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు. సరేనన్నాను. త్వరలో ముహూర్తం పెట్టి ఇద్దరికీ పెళ్ళి అయిందనిపిస్తాను అని ఆప్యాయంగా తలనిమిరాడు. ఇంతలో కారు బయటికి వెళ్ళిన చప్పుడైంది. కోపంతో ఏటో వెళ్ళాడు. చాలా ఎక్సెంట్రిక్ టైప్, ఇక రాత్రి ఎప్పుడు వస్తాడో ఏమో. నువ్వు పడుకోవసు అంటూ ఆయన తన పడక గదిలోకి వెళ్ళిపోయారు. నేను నా గదిలోకి వెళ్ళాను. ముఖం కడుక్కుని పరుపు మీద వాలిపోయాను. కానీ ఎంతసేపటికి నిద్రపట్టే సూచన కనబడలేదు. అతనిలో ఇంతటి ఉద్రేకం ఉన్నదా? నగ్నంగా అతని ముందున్నప్పుడు ఎంత నిగ్రహం ప్రదర్శించాడు. బహుశా సెక్స్ భావన ఇటువంటిదేమో. ఏమైనా, ఇక ఇక్కడ నేను ఉండటం క్షేమం కాదు. ఎందుకో ఈ సంగతి ఇప్పుడే వసంతరావు గారికి చెప్పి ఉదయమే వెళ్ళిపోయే ఏర్పాటు చేసుకుంటే మంచిదనిపించింది. నేను ఆలోచిస్తూ ఆయన గదిలోకి వెళ్ళాను. ఆయన చేత ఉన్న పుస్తకం పక్కకు పెట్టి నా వంక చూశారు. మీరింకా నిద్రపోలేదా అన్నాను. వాడొస్తాడేమో, కాసేపు చూసి పడుకుందాం అనుకున్నాను. నీకు నిద్ర పట్టలేదా? నిద్ర రావటం లేదు. జరిగింది మర్చిపోవసు, మా వాడికి నేను నచ్చ చెప్తాను. నేను రేపు ఉదయం వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆయన నా వంక కొన్ని క్షణాలు నిర్నిమేషంగా చూశారు. ఎక్కడికి? హిమాయత్ నగర్లో మేనమామ ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతాను. అలాగే వసుంధరా, కానీ మా వాడి మీద మాత్రం కోపం తెచ్చుకోకు. నువ్వు కాదంటే ఈ జన్మలో పెళ్లి ప్రసక్తి ఎత్తడు. ఈ పెళ్ళి అన్నది జరిగే వరకు నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఆ విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నాక మామయ్యను కలుసుకుని తర్వాత ఏర్పాట్లు చేయండి. ఆయన అడ్రస్ ఇస్తాను. అలాగే వసుంధరా, నువ్వు ఇక నిశ్చింతగా నిద్రపో. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ప్రయత్నిస్తాను, కానీ తలంతా ఏదో భారంగా ఉంది. తలనొప్పి వచ్చేట్టుగా ఉంది. ఏదైనా మాత్రంటే ఇవ్వండి. వసంతరావు గారు లేచి గోడ అల్మరాలో ఉన్న ఏదో సీసాలో నుంచి ఒక మాత్ర తీసి నాకు ఇచ్చి కూజాలోని నీళ్లు గాజు గ్లాసులోకి పంపి మంచినీళ్ళు చేతికిచ్చారు. నేను మాత్ర వేసుకుని నీళ్లు తాగి గ్లాస్ అక్కడ పెట్టేసి మెట్లెక్కి నా గదిలోకి వచ్చాను. లైట్ తీసేసి బెడ్రూమ్ లైట్ వేసి పడుకున్నాను. ఎంత వద్దనుకున్నా జరిగిన సంఘటన గుర్తుకొస్తూనే ఉంది. ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి జారిపోయాను. మొదట కలత కలతగా ఉన్న నిద్ర క్రమంగా గాఢ నిద్రలోకి మారిపోయింది. ఆ గాఢ నిద్రలో భయంకరమైన కల. మోహన్ నన్ను బలాత్కారంగా అనుభవిస్తున్నట్లు. కళ్ళు తెరవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ వీలు కావటం లేదు. ఆఖరికి ఎలాగో కళ్ళు మూతలు విడినాయి. బెడ్రూమ్ లైట్ వెలుగుతూనే ఉంది. గడియారం వంక చూశాను, 7 అయింది. ఒళ్ళంతా ఏదో తెలియని బాధ. ఎవరో నా శరీరాన్ని కసితీరా నలిపినట్టుగా, ఇంకా నా కన్యత్వాన్ని కాళ్ళు పైకి తీసుకోవడానికి కూడా కావటం లేదు. మోహన్ మోహన్, ఎంత పని చేశావు, ఎంత పని చేసావు మోహన్. ఏడ్చాను, చాలాసేపు ఏడ్చాను. ఎంతసేపు ఏడ్చినా ఇక నేను చేయగలిగిందేముంది. ఆయాసపడుతూ లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాను. మనసు ఆక్రోశిస్తూనే ఉంది. ఎంత తొందరపడ్డావు మోహన్. నేను లేచిన అలికిడి విని పని మనిషి టిఫిను కాఫీ పట్టుకువచ్చింది. నేను కాఫీ మాత్రం తీసుకున్నాను. మోహన్ వచ్చి జరిగిందానికి క్షమాపణ కోరుకుంటాడనుకున్నాను.
మోహన్ గారు ఉన్నారా అని అడిగాను పని మనిషిని. లేనట్టుందమ్మా, ఇంకా కాఫీ అది కూడా తీసుకోలేదు. అయ్యగారు ఉన్నారా? ఆయన తెల్లవారుజామున ఏటో వెళ్ళారు, ఇంకా రాలేదు. నా సర్వస్వము అపహరించబడినందుకు నా మనసు కుంగిపోతోంది. వసంతరావు గారితో ఈ విషయం చెప్తే ఆయన అసలు నమ్ముతారా అన్న అనుమానం పట్టుకుంది. ఆయన 8 దాటిన తర్వాత వచ్చారు. అప్పుడు నేను కింద హాల్లో కూర్చుని ఉన్నాను ఆయన కోసం చూస్తూ. రాత్రి బాగా నిద్రపట్టిందా వసు అని అడిగారు. నాకు దుఃఖం వచ్చింది, కానీ నోటి వెంట మాట పెగలటం లేదు. చెప్పటానికి లజ్జగా తోచింది. మోహన్ అని ఏదో అనబోయాను. వాడు రాత్రి ఒకసారి వచ్చి మళ్ళీ హడావిడిగా ఎటో వెళ్ళాడు, ఇంతవరకు అయిపోలేడు అన్నారు. చేసిన పనికి ఎదురుపడటానికి ముఖం చెల్లక ఎటు వెళ్ళాడో ఏమో, ఎంతవరకని నేను ఎదురు చూడను. నేనేదో మందలిస్తానని తప్పుకు తిరుగుతున్నాడు. ఎక్కడికి పోతాడులే? చూడు వసు, నువ్విక్కడే ఉండటానికి మాకు అభ్యంతరం ఏం లేదు, కానీ మీ పెళ్ళేదో సక్రమంగా జరపాలని నా అభిలాష. అంతవరకు నేను మావయ్య ఇంట్లో ఉంటాను అన్నాను. మరో గంట తర్వాత వసంతరావు గారు తన కారులో హిమాయత్ నగర్లోని మామయ్య ఇంటి సందుమలుపులో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఆ కారు దూసుకుని నా గుండెల మీదుగా వెళ్ళినట్టు అయింది. చలపతిరావు మామయ్యకు ఇద్దరే కూతుళ్ళు. వాళ్ళిద్దరికీ పెళ్ళై అత్తవారిళ్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నది ఇద్దరే. ఇల్లు స్వంత ఇల్లే. నంబర్ వెతుక్కుంటూ ఇల్లు కనుక్కోగలిగాను. నేను వెళ్ళేసరికి తలుపులు చేరవేసున్నాయి. మెల్లగా తట్టాను. మా అత్తయ్య కాంతమ్మ ఎవరు అంటూ వచ్చి తలుపు తీసింది. ఒక క్షణం పాటు నివ్వెరపోయినట్టు చూసి, నువ్వా వసుంధరా, ఇప్పుడైనా రావటం, రా లోపలికి అంది. అవునత్తయ్య, రైలు లేటుగా వచ్చింది అంటూ ఆమెను లోపలికి అనుసరించాను. మామయ్య డ్యూటీకి వెళ్ళిపోయారా? లేదు, పడుకున్నారు, ఒంట్లో బాగాలేదు. ఏ? మామూలు పడిసెము జ్వరమే. ఇవాళ సెలవు పెట్టారు. నేను సూట్ కేసును హాల్లో ఒక బెంచ్ మీద పెట్టి మామయ్య పడుకుని ఉన్న గదిలోకి వెళ్ళాను. అక్కడ మంచం దగ్గర ఉన్న స్టూల్ మీద కూర్చున్నాను. మామయ్య అని మెల్లగా పిలిచాను. ఆయన కళ్ళు విప్పి, ఎవరు? వసుంధరా, ఎప్పుడొచ్చావమ్మా అన్నారు. ఇప్పుడే వచ్చాను అన్నాను. ఇంతలో అత్తయ్య కాఫీ తీసుకుని వచ్చి ఇస్తూ, ఊళ్ళో అంతా కులాసా అంది. ఆ అన్నాను ముక్తసరిగా. అంతకంటే ఏం చెప్పగలను? ఫలానా రోజు వస్తున్నానని ఉత్తరం రాయకపోయావా? ఇంత సిటీలో ఇల్లు కనుక్కు రాగలిగావే అంది. నిన్న మాకు తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళతో వచ్చాను, వారే డ్రాప్ చేసి వెళ్ళారు అన్నాను. అవసరం వచ్చినప్పుడు మనుషులు ఎంత తేలిగ్గా అసత్యాలు కల్పించగలరు అనిపించింది నాకు. మామయ్య ఎందుకో నన్ను తదేకంగా చూస్తున్నారు. అతని కన్నులు ఎందుకో చెమ్మగిల్లుతున్నాయి. ఏమీ మాట్లాడటం లేదు. మందు తీసుకుంటున్నావా మామయ్య అన్నాను. సొంటి కషాయం తప్ప మరేంత ఆగరు. డాక్టర్కు చూపించుకోమని ఎంత చెప్పినా వినిపించుకోరు అంది అత్తయ్య. నీకెంతసేపు నన్నేదో అంటూ ఉండాలి, వెళ్ళి అమ్మాయికి స్నానానికి భోజనానికి ఏర్పాటు చేయి అన్నారు వెసుగుదలగా. ఆ మాత్రం నాకు తెలుసులేండి, రామ్మా వసుంధరా అంది లోపలికి వెళుతూ. వెళ్ళు వసు, స్నానం భోజనం చేసి రెస్ట్ తీసుకో, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నారు. అతను ఎందుకంత పరిశీలనగా తన ముఖాన్ని చూస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఉదయం స్నానం చేసే వచ్చాను, అయినా నటన కోసం మళ్ళీ చేయవలసి వచ్చింది. ఎన్నిసార్లు స్నానం చేస్తేనే ఈ శరీరం మైలపడిపోయిందన్న భావన నా మనస్సును బాధిస్తూనే ఉంది. మోహన్ ఎక్కడికి వెళ్ళాడో? అంతగా ముఖం చూపే ధైర్యం లేనివాడు ఈ ఘోరానికి ఎందుకు పూనుకున్నట్లు? వసంతరావు గారు తన మాట నిలబెట్టుకుంటారా? ఆయన మోసం చేస్తే నా గతేం కాను. ఆలోచిస్తూనే అత్తయ్యతో పాటు నేను అన్నం తిన్నాను. మామయ్య జావ తాగి పడుకున్నారు. ఆ మధ్యాహ్నం మనసుతో ప్రమేయం లేని బడలికతో శరీరం నిద్రకు వశమైపోయింది. సాయంత్రం మామయ్యకు కాస్త నయంగా తోచి లేచి కూర్చున్నారు. అత్తయ్య సినిమాకు వెళ్ళడానికి సిద్ధమైంది. వస్తావా వసు అని నన్ను కూడా అడిగింది. నువ్వు వెళ్ళిరా అత్తయ్య, ఇవాళ నాకెక్కడికి వెళ్ళాలని లేదు అన్నాను. అత్తయ్య నన్ను బలవంతం చేయలేదు. నువ్వు మామయ్య భోంచేసేయండి అంటూ ఆమె వెళ్ళిపోయింది. ఇంట్లో నేను మామయ్య మిగిలాం. ఇద్దరం హాల్లో కూర్చున్నాం. మామయ్య నన్ను పరీక్షగా చూస్తూ ఉంటే నా గుండెలు ఎందుకో దడదళ్ళాటం ప్రారంభించాయి. తలదించుకున్నాను ఆ ప్రయత్నంగా. వసు, ఏమిటి మామయ్య, నాకు నిజం చెప్పమ్మా. ఏ విషయం మామయ్య? వసు, ప్రస్తుతం నీ పరిస్థితిలో ఈ ప్రపంచంలో నీవాడు అంటూ ఉండేది నేనొక్కడనేనమ్మా. నా మీద విశ్వాసం ఉంచి యథార్థం చెప్పు. నువ్వు నేరుగా ఊరు నుంచి రాలేదు. నువ్వు ఊరు విడిచి నెలకు పైగా అయింది. ఇంతకాలం ఎక్కడున్నావు? నాకు తల తిరిగినంత పని అయింది మామయ్య. నా దగ్గర దాచవలసిన అవసరం లేదమ్మా. నువ్వు ఊరు విడిచిన 4 రోజులకు నేను హఠాత్తుగా వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. వసు క్షేమంగా ఇల్లు చేరిందా అని బావ అడిగేసరికి నా గుండె మీద రాయి పడ్డట్టు అయింది.
కానీ ఏం చెప్పను, చేరింది బావా, అమ్మాయి విషయం గురించి నువ్వేమీ బెంగపెట్టుకోకు అన్నాను. నేను తిరిగి ఇక్కడికి వచ్చి చూస్తే నీ జాడలేదు. అప్పుడే అనుకున్నాను నువ్వు పరిస్థితులకు తట్టుకోలేక ఎటో వెళ్ళిపోయి ఉంటావని. కానీ నువ్వు తప్పక ఇక్కడికి వస్తావన్న ఆశ మాత్రం నాకుంది. మీ అత్తయ్యకు అసలు విషయం చెప్పలేదు, ఎందుకైనా మంచిదని బావ వసుంధరను మ్యూజిక్ కాలేజీలో చేరడానికి ఇక్కడికి పంపిస్తానన్నాడు అని చెప్పాను. ఆనాటి నుండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ నా ఆశ నిరాశ కావటం మొదలుపెట్టింది. మీ నాన్న హఠాత్తుగా వచ్చి వసుంధరేది అని అడిగితే ఏం జవాబు చెప్పను అన్న ఆలోచన పట్టుకుంది. ఈవేళ నిన్ను చూసేటప్పటికీ నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. నువ్వు క్షేమంగా ఉన్నావు అంతే చాలు, చెప్పు తల్లి, అసలు విషయం చెప్పు అన్నారు. నేను ఏడవటం మొదలుపెట్టాను. నా ఏడుపు దానంతటా అదే చల్లపడే వరకు మావయ్య మౌనంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పు తల్లి అన్నారు. నేను కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ ఉంటే, మావయ్య చెప్పమ్మా, నేను నీ దగ్గర వచ్చి ఉండే ఉద్దేశంతోనే నీకు ఉత్తరం రాశాను. తర్వాత నాన్న దగ్గర అనుమతి కూడా తీసుకున్నాను. కానీ నా ప్రయాణం మరొక కార్యానికి ఉపయోగించవలసి వచ్చింది. నువ్వు ఆడపిల్లవు, అందుకే ఒంటరిగా ఇల్లు విడిచి బయలుదేరావంటే ఎన్నో విధాలుగా భయపడవలసి వచ్చింది. అసలు సంగతి చెప్తాను మావయ్య, కానీ ఇదంతా నీ కడుపులో దాచుకోవాలి. నా మీద విశ్వాసం ఉంచు తల్లి. ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు, అందుకనే అలా అంటున్నాను. అది నేను చెప్పలేనమ్మా, నా సహకారం మాత్రం నీకు అన్ని విధాలా ఉంటుంది. నేను మనసు నిబ్బరం చేసుకున్నాను. నా దుర్గాపూర్ ప్రయాణం దగ్గర నుండి మోహన్ శిల్పం మరిచే వరకు జరిగింది జరిగినట్టు చెప్పాను. మామయ్య తేలిగ్గా నెట్టూర్చారు. ఇందులో నీవు విచారించాల్సిందేమీ లేదమ్మా అన్నారు. ఈ కథ నేను చెప్పినంత మాత్రమే అయితే విచారపడవలసిందేమీ లేదు. కానీ ఇంకేం జరిగిందమ్మా అన్నారు ఆతృతతో. నాకు మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చేసింది. నేను దగా పడ్డాను. ఏమిటి? ఆ తర్వాత జరిగిన విషయం కూడా చెప్పాను. మామయ్య కోపంతో ఊగిపోయారు.